క్రైస్తు లాడ్ దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావాలు గాక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందన తెలియజేస్తున్నాను అందరూ కూడా ప్రభు యొక్క ప్రేమను బట్టి కృపను బట్టి క్షేమముగాను సుఖముగాను ఉన్నారని నేను ఆశిస్తున్నాను మరొకసారి నేను మీ ముందుకు ఇలా రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని యొక్క ఘనమైనటువంటి నామాన్ని స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను పిల్లర మరి ఈ సమయంలో మనం గత కొన్ని దినాలుగా మరి మన యొక్క బైబుల్ని మనము సులభంగా అర్థం చేసుకోవటానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి అందులో భాగంగా నేను మరి నా దగ్గర ఉన్నటువంటి వాడుకు బైబుల్ మరి వాడుక భాషలో ఉన్నటువంటి బైబుల్ని మరి మీకు దాని యొక్క ముందు మాటలు చదివాను అదేవిధంగా మతయుస్ వార్త నుండి మనము ఆ విషయాలు చదువుకుంటూ వెళ్తున్నాం మరి దాదాపు మూడు అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాము కాబట్టి ఎవరైనా వీడియోలు చూడకుండా ఉండి ఉంటే దయచేసి మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి ఛానల్లో మరి అక్కడ చూస్తే మీకు ఆ వీడియోస్లో కనిపిస్తాయి మరి ఈరోజు మనము మరొక అధ్యాయాన్ని ఈరోజు మనం చదువుకుందాము దేవుని యొక్క కృపను బట్టి మూడో అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు నాలుగో అధ్యాయంలోకి మనం వచ్చాం కాబట్టి నాలుగో అధ్యాయంలో మొత్తము కూడా మూడు అంశాలు ఉన్నాయి నాలుగో అధ్యాయంలో ఈ వాడుక భాష బైబిల్లో మూడు అంశాలు ఉన్నాయి మొట్టమొదటి అంశం వచ్చేసి మరి ఏసయ్యకు కలిగిన పరీక్షలు అని రాయబడి ఉంది మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి అరణ్యంలో అపవాది ద్వారా శోధించబడడం అనుకో ఆ యొక్క అంశం మరి దానికి వీళ్ళు ఇచ్చినటువంటి పేరు యేసుకు కలిగిన పరీక్షలు ఇచ్చారు అది మొదటి వచనము నుండి పదకొండు వచనం వరకు ఉంది తర్వాత అంశం వచ్చేసి మరి గలలీయకు తిరిగి రావడం యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి రావడం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు ఆ అంశం వచ్చేసి పన్నెండవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు ఉంది సో అది రెండవ అంశము నాలుగో అధ్యాయంలో తర్వాత మూడవ అంశం వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు మరి ఆయన శిష్యుల్ని పిలుచుకోవడం మరి అవి వచ్చేసి పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఉంది పిల్లరా సో ఇది మతయు వార్త నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనము చదువుకుంటూ మన యొక్క వాడుక భాషలో ఉన్నటువంటి ఈ యొక్క లేఖనాలను చదువుకుంటూ మనం ముందుకెళ్దాం మొట్టమొదటి అంశము నాలుగో అధ్యాయము మతేసు వార్త నాలుగోధ్యాయం మొట్టమొదటి అంశం యేసుకు కలిగిన పరీక్షలు ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోట ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఏసు నలభై రోజులు ఉపవాసం చేశాడు ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది సైతాను ఆయన దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అని అన్నాడు యేసు సమాధానంగా మనుషులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు కానీ దేవుడు పలికిన ప్రతి మాట వలన బ్రతకగలడు అని వ్రాశారు అని అన్నాడు దానికి రెఫరెన్సు ద్విత్యోపదేశండం ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క రెఫరెన్స్ని యేసుక్రీస్తు ప్రభువారు సాతాన దగ్గర కోట్ చేశాడు తర్వాత ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకుని వెళ్ళాడు పవిత్ర నగరం అంటే మనకు తెలుసు యరిషల్యం అక్కడ దేవాలయం మీద ఒక ఎత్తైన స్థలంపై నిలుచోబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకు ఎందుకంటే నీ నీకు సహాయము చేయమని దేవుడు తన దూతలను కాజ్ఞాపిస్తాడు వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికి తగులుకొని నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకుంటారు అని వ్రాసి ఉంది కదా అని అన్నాడు ఈ యొక్క కీర్తన వచ్చి కీర్ ఈ యొక్క అంశము వచ్చి అపవాది కోట్ చేసింది కీర్తన గ్రంథం తొంభై ఒక తొంభై అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు గమనిస్తే అవి మనకు కనిపిస్తాయి తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ అతనికి కౌంటర్గా ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏసు వాణితో అనగా సాతానుతో నీ ప్రభు అయిన దేవుణ్ణి పరీక్షించరాదు అనేటువంటి మాట రాశాడు అది ఎక్కడ నుంచి కోట్ చేశాడంటే ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని కోర్టు చేశాడు అని కూడా వ్రాసి ఉంది అని అన్నాడు సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదకి తీసుకువెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను వాటి వైభవాన్ని చూపి నీవు నా ముందు మోకరిలి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకు ఇస్తాను అని అన్నాడు యేసు సైతాన నా ముందు నుండి వెళ్ళిపో ఎందుకంటే నీ ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించాలి ఆయన సేవ మాత్రమే చెయ్యాలి అని కూడా వ్రాసి ఉంది అని అన్నాడు ఇది ఎక్కడి నుంచి కోట్ చేసిన ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపోయాడు తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్య చేశారు సో అది మొట్టమొదటి అంశం ఏసుక్రీస్తు ప్రభు వారికి కలిగినటువంటి పరీక్షలు తర్వాత రెండవ అంశం గలలియకు తిరిగి రావడం యేసుక్రీస్తు ప్రభు వారు గలలీయ ప్రాంతానికి తిరిగి రావడం అన్నమాట యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలలియకు తిరిగి వచ్చాడు ఆయన నజరేతును వదిలి అక్కడి నుండి కపర్ణహోము అనే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాడు కపర్ణ హోము జెబులోను మరియు నఫ్తాలి ప్రాంతములోని సరస్సు ఒడ్డున ఉంది ఈయన ఇలా చేయటం వల్ల దేవుడు యషియా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి ఎషియా ప్రవక్త ఈ విధంగా అన్నాడు జబులూను ప్రాంతమా నఫ్తాలి ప్రాంతమా సముద్రం పక్కన ఉన్న ఓ జనమా యోర్దాను నదికి అవతల వైపునున్న ప్రదేశమా యూదులు కానీ వాళ్ళు నివసించే ఓ గలలియా చీకట్లో నివసిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు మృత్యుఛాయులు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై వెలుగు ప్రకాశించింది ఇది ఎక్కడి నుంచి కోట్ చేశారంటే పిల్లరా మా అత్తయ్య గారు తొమ్మి గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో ఈ విషయాలు మనకు అనిపిస్తాయి ఆనాటి నుండి యేసు దేవుని రాజ్యం దగ్గరలోనే ఉంది కనుక మారు మనసు పొందండి అని ఉపదేశించడం మొదలుపెట్టాడు సో ఇది రెండవ అంశం అయిపోయింది తర్వాత మూడవ అంశం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఏసు గలలియ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సిమోను అతని సహోదరుడు అందరేని చూశాడు ఈ సహోదరులు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు యేసు వాళ్ళతో నన్ను అనుసరించండి మీరు మనుషుల్ని పట్టుకునేటట్లు చేస్తాను అని అన్నాడు వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు యేసు అక్కడ నుండి వెళ్తూ మరో ఇద్దరిని చూశారు చూశాడు వాళ్ళు కూడా సహోదరులు సహోదరులు ఒకని పేరు యాకోబు మరి ఒకని పేరు యోహాను తండ్రి పేరు జబదయ ఆ సహోదరులు తమ తండ్రితో కలిసి వ పడవలో కూర్చుని వలను సరిచేసుకుంటూ ఉన్నారు ఏసు వాళ్ళని పిలిచాడు వాళ్ళు వెంటనే పడవను తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు యేసు సమాజ మందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలళేయ ప్రాంతమంతా సంచరించాడు ఆయన ప్రతి రోగిని బాధపడుతున్న ప్రతి వ్యక్తిని బాగు చేశాడు ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపిస్తూ ఉండింది ప్రజలు రకరకాల రోగాలు ఉన్నవాళ్ళు బాధపడుతున్న వాళ్ళను దయ్యాలు పట్టిన వాళ్ళను మూర్చ రోగుల్ని పక్షవాత రోగుల్ని ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు ఆయన వాళ్ళను నయం చేశాడు గలలయ నుండి దెకపోలి నుండి ఎరుసలేము నుండి యోధయా నుండి యోర్దాను అవతల వైపు నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు దేవునికి స్తోత్రం గాక దెకపోలి అనేటువంటి ప్రాంతానికి దెక దెకపోలి అనేటువంటి ఆ యొక్క పదానికి ఓ మీనింగ్ ఇక్కడ ఇచ్చారు ఏంటంటే దెకపోలి అంటే పది పట్టణాలు అంట సో అక్కడ ఫుట్ నోట్లు ఇచ్చారు సో కాబట్టి ఇదే బ్రిల్లరా ఈరోజు మరి మత స్వార్థ నాలుగవ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసే మూడు అంశాలు నేను చదివి మీకు వినిపించాను మరొకసారి మీరు అర్థం కాకపోతే మళ్ళీ వినండి ఎందుకంటే మన వాడుక భాషలో ఉన్నటువంటి విషయాలు కాబట్టి మనం ఇంకా బైబిల్ని చక్కగా అర్థం చేసుకోవటానికి మనకు సహాయం పడతాయి కాబట్టి సో కాబట్టి మంచిది ప్రభు చిత్తమైతే నేను మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో నాకోసం ప్రార్థన చేయండి దేవుని పనిలో మనం ముందుకు సాగుదాం ప్రభు సహాయం ప్రభు శక్తి మనకు నిరంతరము తోడైండునుగాక గాక మెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ